Long time ago. చాలా కాలం క్రితం దక్షిణ భారతంలో ఓ అవివాహిత యువతి ఉండేది. ఈ ప్రదేశం దక్షిణ భారతదేశపు కొనలో ఉంది. ఆవిడ శివుడి చేయి పట్టుకోవాలని ఆకాంక్షించింది. ఆయన కాళ్ళు కాదు, ఈవిడికి కొంచెం స్వాభిమానం ఎక్కువ. ఆవిడ ఆయన భార్యగా ఆయన చేయి పట్టుకోవాలని కోరుకుంది. ఆవిడ నేను కనుక వివాహం చేసుకుంటే అది ఈయనే అనుకుంది. మీకు పెద్ద పెద్ద కోరికలున్నప్పుడు మీరు మీ సామర్థ్యాన్ని కూడా ఆ విధంగా పెంచుకోవాలి కదా, లేకపోతే ఈ కోరికలు మిమ్మల్ని చాలా నిరాశకు గురి చేస్తాయి. అందుకని ఆవిడ ఆయనకు తగ్గ భార్య కావడానికి, సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. ఆవిడ తపస్సు తారాస్థాయికి చేరుకుంది. ఆవిడ దృష్టి అంతా ఆయన మీదే కేంద్రీకృతమైంది. ప్రతి క్షణం ఆయన మీదే తపస్సు. ఇది శివుడిలోని కారుణ్యాన్ని కరిగించింది, ఆయనలో ప్రేమ పుట్టించింది. ఆయన దక్షిణ భారతదేశం దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. మిగతా దేవుళ్ళందరూ దీనిపై కుట్ర చేశారు. వారికి ఈయనకి ఒక దక్షిణ భారతదేశపు యువతి భార్య కావడం ఇష్టం లేదు. వీళ్ళు ఆయన నాపడానికి ఎన్నో మాయలు చేశారు. ఆవిడ ఓ గడువు పెట్టుకుంది. నేను ఈ సూర్యోదయం లోపల ఆయనని వివాహం చేసుకోలేకపోతే నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తా అని అనుకుంది. శివుడికి ఈ విషయం తెలిసింది. ఆయన వేగంగా దక్షిణ దిశగా రాసాగారు. మిగతా దేవుళ్ళందరూ ఆయన ఇక్కడ వివాహం చేసుకున్నారంటే ఇక పైకి రారేమో, ఇక దక్షిణంలోనే ఉండిపోతారేమో అనుకున్నారు. అందుకని వారు సూర్యోదయం అయినట్లు భ్రమ కల్పిద్దామని కుట్ర చేశారు. వెలుగు చూడగానే శివుడు సూర్యోదయం అయిందనుకున్నాడు. అయ్యో, సూర్యోదయం అయిపోయింది, నేను ఈ గడువు లోపల చేరుకోలేకపోయాను అనుకున్నారు. ఆయన చాలా దగ్గరలోనే ఉన్నారు, కానీ ఆయన గడువు అయిపోయిందనుకొని వెనుదిరిగారు. ఆవిడ అలా నిల్చునే తన ప్రాణాన్ని వదిలేశారు. ఈరోజు కూడా ఆవిడ అక్కడ కన్యాకుమారిగానే నిల్చుని ఉంటుంది. మనకి దక్షిణ భారతదేశపు కొనలో ఓ దేవాలయం కూడా ఉంది. సరే, శివుడు వెనదిరిగి ఆయన మీద ఆయన్నే ఎంతో నిరాశ చెందారు. ఆవిడ భక్తికి ఆయన తగినట్టు ప్రవర్తించలేకపోయానని అనుకున్నారు. ఆయన గడువులోపు రాలేకపోయానని నిరాశతో ఆయన వెనుతిరిగి నడవడం మొదలుపెట్టారు. ఆయన ఎక్కడో అక్కడ కూర్చుని ఈ నిరాశ తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఈ పర్వత శిఖరం ఎక్కారు. శిఖరం మీద ఆయన కూర్చున్నారు. ఎంతసేపు కూర్చున్నారో మనకి తెలియదు, కానీ ఎక్కడైతే శివుడు కాలు మోపుతారో, కొంత సమయం గడుపుతారో, దాన్ని కైలాసం అంటారు. అందుకని దీనిని దక్షిణ కైలాసం అన్నారు. దీని ఎత్తులో, రంగులో, వైశాల్యంలో దీన్ని మనం హిమాలయాల్లో కైలాసంతో పోల్చలేమేమో, కానీ దీని సామర్థ్యంలో, దీని అందంలో, దీని పవిత్రతలో ఇది దానికి ఏమాత్రం తీసిపోదు.